తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావుకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీలో ఓటు రద్దు చేసుకొని తెలంగాణలో ఓటు హక్కు తీసుకోవడన్న హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి కారుమూరి కౌంటర్ ఇచ్చారు. అసలు తెలంగాణలో ఏముందని కారుమూరి ప్రశ్నించారు. కారుమూరి వ్యాఖ్యలకు తిరిగి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తమ రాష్ట్రానికి వచ్చి ఏముందో చూడాలని హరీష్ రావు చెప్పారు. అంతే కాకుండా తెలంగాణ పదకాల గురించి చెప్పారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఆంధ్రకు తెలంగాణకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉండదా లేదా? ఎప్పుడైనా మీరు పోతారు కదా పండుగకు పోయినప్పుడు, ఆడ రోడ్ల పరిస్థితి ఏంటి, అక్కడ దవాఖాన్ల పరిస్థితి ఏంటి, అక్కడ ఇంకోటి ఏందో మీకు తెలియదా? అన్ని చూసిండ్రు మీరు. మరి మీరు కూడా మరి ఆడ ఎందుకు ఓటు, ఈడెందుకు ఓటు, ఆడ బంద్ చేసుకోండి, ఈయన రాసుకోరు సపరేక, వాడు రద్దు చేసుకోండి. మీరు కూడా మా వాళ్ళే. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసుకుంటూ భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క తొంగు చూసేలాగా చేసుకుంటూ పోతా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏముంది, ఇక్కడ జాయిన్ అవ్వండి అన్నారు. మీ దగ్గర ఏముందని నేను అడుగుతున్నాను. హైదరాబాద్లో పట్టుమని ఒక వర్షం కురిసిందంటే హైదరాబాద్ కొలాప్స్, ఏమన్నా చేయగలిగారా మీరు? హైదరాబాదు ఇళ్ల మేంచి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఏమన్నా చేశారా మీరు? 10,000 రూపాయలు చప్పున ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇట్లాంటి హైదరాబాద్ పరిస్థితిని ఘోరంగా చేసింది మీరు. అలాగే రోడ్లు గురించి, హైదరాబాద్ ఒకరికు రోడ్లు వేసేస్తే అయిపోయిందా? ఇవాళ మీ గ్రామాల్లో మీ రోడ్ల సంగతి మీరు చూసుకోండి ఎలా ఉందో. ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్ర మంత్రులు. ఓ మంత్రి అంటున్నాడు మీ దగ్గర ఏమున్నది తెలంగాణలో అంటుండు, ఏమున్నది వచ్చి చూడు. 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉన్నది మంత్రి గారు. ఏమున్నది అంటున్నావు కదా, ఆడవీళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చే పథకం ఉన్నది మా దగ్గర. ఆ బోరు బాయి కాడ 24 గంటల కరెంట్ ఉన్నది. ఏమున్నది అని అంటున్నావు కదా, మా దగ్గర కేసీఆర్ కిట్ పథకం ఉన్నది మంత్రి గారు. మా ఎకరానికి రైతుకు ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు పథకం ఉన్నది మంత్రి గారు. ఏమున్నది తెలంగాణలో అంటున్నావు కదా, ఏ రైతు అయినా అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం రోజుల్లోగా ఆ రైతు ఇంటికి పంపించే రైతు బీమా పథకం ఉన్నది మా దగ్గర. 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి పిల్లలకు చదువులు, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం ఉన్నది తెలంగాణలో. దునియా చెప్పగలుగుతా, విశాఖ ఉక్కురు తుక్కు కమ్మినా, ప్రత్యేక హోదా ఎగబెట్టినా మాట్లాడని పరిస్థితుల్లో మీరున్నారు. అధికార పక్షం అడగదు, ప్రతిపక్షం ప్రశ్నించదు.